హాయ్ అండి, వెల్కమ్ టు రామాబుద్ధి వరపు, వెల్కమ్ టు బొంబాయి అండి. ఇప్పుడు మనం సిద్ధివినాయక టెంపుల్ దగ్గర ఉన్నాం, లోపలికి వెళ్దాం చూద్దాం. ఓకేనా? మాతో రండి వచ్చాము. నీకు అలా రెండు పక్కలు వచ్చింది దోస వడపావ్. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అన్నమాట, సెకండ్ డే. కాకులు కూడా వచ్చి తెలుస్తాయి మాతో. రాసి వాళ్ళిద్దరు టీ చెప్పలు ఉన్నారు వాళ్ళు. అందరినీ కలిగి ఏం కాలేదు. ఇంకా ఇలా లోపలికి వెళ్ళాలి, అక్కడ గుడి ఉంది. ఇది గరిక కూడా ఇస్తున్నాడు. ఇది వినాయక టెంపుల్ లోపల అంట అనమాట. లైన్ ఉంది చూడండి, లైన్ దర్శనం చేసేసుకోండి మీరు అందరూ. ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి, కూడా ఉన్నాయి. లైటింగ్లో మీకు అది లైట్లు ఎలా మెరుస్తున్నట్టు కనబడుతుంది. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ తోరణంలో చాలా బాగుంది వినాయకుడు టెంపుల్. జనాలు రష్ ఎక్కువగానే ఉంది. బొంబాయిలో తప్పకుండా చూడవలసింది టెంపుల్. వినాయక టెంపుల్ నుంచి మేము మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఫినిక్స్ మాల్ దగ్గరకు వచ్చాం అన్నమాట. ట్యాక్సీలు చెప్పాను కదా, ట్యాక్సీలు చేసుకుని మీరు వస్తే మీటర్ వేసుకుంటే మీటర్లతో నడుస్తూ ఉంటుంది ఆ ట్యాక్సీ. అక్కడ దాకా మనకి ఎంత మీటర్ అయిందో దాన్ని బట్టి మనం ఈ బొంబాయిలో ఏ ప్లేస్కైనా తిరగవచ్చు అనమాట. ఫినిక్స్ మాల్లో స్టార్ బాక్స్లో కూర్చుని కాసేపు కాఫీ, ఎండలో వచ్చాం కదా హాయిగా అక్కడ కూర్చుంటే కాఫీ అవి తాగి తిని. ఏంటిది మఫిన్? కాఫీ అంచు సూప్ అంట. ఏదో హోటల్లో కూర్చుని మాంచు సూప్. మాల్ కూడా పెద్దదండి, ఇది వెంటనే కాదు మధ్యాహ్నం అనమాట. కాసేపు అలా తిరిగి 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 మళ్ళీ అలసిపోయి మళ్ళీ కాసేపు తిన్నాం అనమాట. అదే మీకు ఫుడ్ తినడం అనిపించి వస్తుంది రిపీట్. అంతకన్నా ఏం లేదు, ఇది మధ్యాహ్నం ఫుడ్ తినడం అనమాట. ఇది ఏంటి బాబా, ఇది చాట్? ఇది దాని పేరు ఏం పేరు చెప్తాను చెప్పు. దీని పేరు ఉండండి చదివి చెప్తారు. సూప్ పేరు భూత్ చకోలియా. భూత్ చకోలియా మంచు సూప్. సూప్ పేరు భూత్ చకోలియా మంచు సూప్. దీని పేరు ఏంటంటే బాంబే భేల్పూరి సలాడ్. భేల్పూరి సలాడ్, భేల్పూరి సలాడ్ అంట. చాలా బాగుంది. మాల్లో ఒక బజార్ అన్నమాట, దీంట్లో అన్నీ ఉన్నాయి. రకరకాల అన్ని రకాల కూరలు ఫ్రూట్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్రూట్స్, రకరకాలు దొరుకుతున్నాయి ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. చూసారా, అన్ని చెర్రీస్ రకాలు, బెర్రీ, బ్లూబెర్రీ అన్నీ దొరుకుతున్నాయి. టమాటాలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. మిర్చిలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ. టమాటాల్లో కూడా మిర్చిలో చాలా బాగుంది ఈ మాల్. బొంబాయిలో ఇది కూడా చూడాల్సిన ప్లేస్, ఫేమస్ ప్లేస్. సముద్రం అడుగులోంచి వెళ్తాం కాశ్రీ. అదే సముద్రం అడుగు నుంచి అవతరకి వెళ్ళిపోతాం.
ఈ టెన్నెల్ అన్నమాట, అండర్ గ్రౌండ్ టెన్నెల్. విండో తీసి అక్కడ చేశాను, వీడియో షూట్ చేశాను, అందుకే ఆ గాలి అన్నమాట. ఇగ్నోర్ చేయండి. చాలా ఎక్కువ, చాలా దూరం కూడా ఉంది. చాలు అయ్యి ఉందట ఇది. మనం దీంట్లోకి వెళ్ళించి వెళ్తున్నాం. ఎక్కడికంటే ఇండియా గేట్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఇండియా గేట్ దగ్గరికి వచ్చేసాం రోడ్డు మీదకి. అందుకే వెళ్తురు ఎక్కువ చూసారు కదా. టన్నెల్ నుంచి బయటకు వచ్చాం. 4 కిలోమీటర్ల టన్నెల్ ఇది గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరకు తీసుకొచ్చేస్తుంది అన్నమాట, తక్కువ దూరంలోలాగా అనమాట. ఓకేనా? మెరీన్ బీచ్ మీద నుంచి అలా వెళ్ళాం. మరొక వీడియోలో మీకు ఇండియా గేట్ అవి చూపిస్తాను, తాజ్ హోటల్లోనూ దాంట్లోనూ. ఇదేంటండి, యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింబల్స్ కనబడుతున్నాయి కదా, ఆ రెండు చూపించడానికి ఆ వీడియో అన్నమాట. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తాను. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బొంబాయి వీడియోలతో మీ ముందుకు